నా పేరు గుర్తు చేసినందుకు. నాకు ఫస్ట్ ఏ పాట ఆ పాట అన్నది తనకే అలాగే చెప్పుండ్రు, నాకు అలా చెప్పలేదు. నాకు మొత్తం ఆయన నేరేషన్ మొత్తం నాకు ఇచ్చేశారు, పూర్తి కథ, పూర్తి కథని ఆయన వాయిస్తో నెరేట్ చేసి కొన్ని పేజీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఆర్ఎండి డిపార్ట్మెంట్ వాళ్ళ రీసెర్చ్ చేసిన కొన్ని పేజెస్ నాకు ఇచ్చారు. ఇవి చదవండి, ఇవి వినండి, ఆ తర్వాత నేను చూనిస్తాను, మాట్లాడతానని చెప్పారు ఆయన. ఓకే, నేను వెళ్ళి ఎంత టైం కావాలి అన్నారు. 2 రోజులు టైం కావాలండి నాకు, అయితే ఫలానా రోజు కలుస్తున్నాం. 2 రోజుల్లో నేను ఒక 4 సార్లు వినేశాను. నాకు బేసిక్గా ఒక ఐడియా ఉంది, అయితే గుణశేఖర్ గారు అప్రోచ్ ఏంటి, ఆయన ఎలా చూస్తున్నారు ఈ సినిమాని, అది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేశాను. అది అర్థమైన తర్వాత మిగిలిన ఈజీ అవుతాయి అని, ఎందుకంటే అద్భుతంగా ఇచ్చారు నరేషన్, చాలా బొమ్మలా కళ్ళకు కట్టడం అంటాం. అది ముందు ఆయన వాయిస్లో నాకు బొమ్మ కట్టింది, తర్వాత వచ్చిన తర్వాత నా చరిత్ర ఎలా తెలుసుకున్నారో ఏంటో నాకు తెలీదు. ఇంత ముఖ్యమైన పాటని, ఛాలెంజింగ్ సాంగ్ ఇది కూడా, నాకు ఇచ్చారు ఆయన. ఇది ట్రై చేయండి అని కూడా అనలేదు, తను ఇందాక చెప్పినట్టు ట్రై చేయండి అని కూడా అనలేదు. ఇది రాయండి 2 రోజులు అంటే, మళ్ళీ 2 రోజులు అడిగాను. 2 రోజులు అడిగి కూర్చున్నాను. అది ఇందాక మణిశర్మ గారు చెప్పినట్టే నాకు ఒక సన్నివేశం ఉంది, ఆ బలం ఉంది. మణిగారికి అది కూడా ఉండదు, సన్నివేశం ఉంటుంది కానీ నాకు వర్ణనలకు కానీ వీటికి కానీ నాకు కొంత బేస్ ఉంటుంది. ఆ బేస్ ఉన్న మాట నిజం, కానీ ఈయన పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే, ఈ పెరుగుతున్న గర్భం, మారుతున్న ఋతువులు, ఈయన ఆనందం, అది చిలికత్తెల భరోసా, ఈ ఒక్కదాని పాట కూడా కాదు, చిలికత్తెలు ఉంటారు కూడా, ఆ క్రమాన్ని నేను చెప్పాలి. అది ఎక్స్ప్రెస్ చేసేది చెట్లు, పుట్టలు, పక్షులు, చిలికత్తెలు. ఈ శకుంతలకు ఉన్నది ఆ అమ్మాయి వనకన్య, ఋష్యాశ్రమంలో పెరిగింది, దేవత ఋషికి దేవకన్యకి పుట్టిందైనా కూడా ఒక ముని దగ్గర పెరిగింది. చిలికత్తెలు ఉంటారు, మిగిలినంతా అడవే. ఆ అడవిలో కూడా ఏంటి, ఈ ఋష్యాశ్రమంలో ఉండే వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా సహజీవనం చేస్తాయి. ఏ ఆవిడ పూజలకి వాటికి కావలసిన లతా గుల్మాదులన్నీ ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, రకరకాల పుష్పాలు ఉంటాయి, చుట్టూ నదులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, వీటన్నిటితో ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రకృతి, ప్రకృతిలో బతుకుతున్నారు. ఈ అమ్మాయికి సహజంగానే మూలంలోనే, ఈ గుణశేఖర్ గారు చెప్పినప్పుడు కూడా పక్షులతో మాట్లాడుద్ది, పక్షుల్లో చిలికత్తులు ఉంటారు, మనుషుల్లో చిలికత్తులు ఉంటారు, ఈ సంభాషించడం ఉంది గనక, ఈ పూలతో సంభాషణే, పూలతలతో సంభాషణతోనే మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఒక వెర్షను, అలా 4-5 వెర్షన్లు రాసి ఇచ్చాను నేను. నాకు మణిగారితో చిన్న తగు ఉంటుంది, ఇందాక చూనుకున్నట్టే ఆ సౌండ్ని ఒకటి క్రియేట్ చేసినప్పుడు దాన్ని యథాతథంగా ఫాలో అవ్వాలి కదా, అది మీ బాధ్యత కదా అన్నది. నేను అది ఎక్కడ ఒత్తు లేవు, నడుస్తుంది, ఎక్కడ ఒత్తు లేదు. నేను మల్లికా మల్లికా టేక్ ఆఫ్ తో ఎడితే కాగితాలు విసురుతారేమో నాకు తెలీదు. గుణగారు నేను కూర్చుని లిరిక్స్ చూసినప్పుడు గుణగారు ఒకటే అన్నారు, ఫస్ట్ వెర్షన్స్ పంపాక, పల్లవి చరణం 1 వెర్షన్స్, చరణం 2 వెర్షన్స్, చరణాలు పెద్ద ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు, 2 2 2 అలా పంపించాను. ఫస్ట్ రీడింగ్ ఇవ్వగానే నా ఇంప్రెషన్ ఏంటంటే, గుర్తుంది సార్ ఆ మాట, ఎక్కడ ఫోకస్ తప్పలేదు, చరణం 1లో ఏమనుకున్నావో ఎన్ని వెర్షన్లు రాసిందో అక్కడి నుంచి డీవియేట్ అవ్వాలా, 2వ చరణం డీవియేట్ అవ్వాలా. అసలు ఓవరాల్ ఇంప్రెషన్ ఏంటంటే, మనం ఇన్నాళ్ళు కలవకపోవడం ఏంటి అన్నారు. మనం ఎప్పుడో కలిసి ఉంటే ఇంకెన్నో మంచి పాటలు వచ్చేవి, మనం కూర్చొని ఫైనల్ చేద్దాం అన్నాడు. అలా ప్రారంభమైంది. చూస్తే అందులో మీకు పాట వినుంటారు కదా, ఇంకో ఛాలెంజ్ కూడా, ట్యూన్ ఇచ్చినప్పుడు లిరిక్స్ చూసినప్పుడు గురువు గారు, పెద్ద ఆయన వేటూరి గారిని, తలవని క్షణం ఉండదు ఇద్దరూ కలిస్తే, ఎందుకంటే ఆ కాంబినేషన్లో అలాంటి పాటలు వచ్చినాయి, మహానుభావుడు ఈ మహానుభావులు, ఈ కాంబినేషన్లో మనం ఎన్ని గొప్ప పాటలు విన్నామో మనకు తెలుసు. గురువుగారు రాగానే ముందు అబ్బాయి
ఆ కోరస్లలో అయ్యి అంటారంట. ఫస్ట్ కోరస్లతో రాయడం మొదలు పెడతారు అని చెప్పేవారు. అంటే కోరస్లు చాలా గొప్పగా రాయాలి ఈ పాటలో కూడా. ఆ యమహా దగ్గరికి అయితే నువ్వు పల్లవి సింపుల్గా ఉంది, అది వదిలేసాడు కాంప్లికేటెడ్ అనుకుంటా. చరణాలు ఎట్టు పడే ఒకటి రెండు మూడు నాలుగు చరణాలు ఏర్కోలేక సత్యం అనుకున్న దానికంటే ఎక్కువ చరణాలు పెట్టాల్సి వచ్చింది. అది తీసేయలేక వదిలేయలేక అలా వచ్చినాయి మూడు చరణాలు. మూడు చరణాలు ఆల్రెడీ రెండు వదిలేసావు. అలాగా ఒక ఛాలెంజ్ పెద్ద ఆయన ఆయనకి దరిదాపుల కన్నా కొంచెం వెళ్ళామనిపించుకోవాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా ఏంటి, నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఏం ఆలోచిస్తుంది అమ్మాయి, శకుంతల అనే అమ్మాయి, ఈ వనంలో పెరిగే అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఏం ఫీల్ అవుతుంది. ఫస్ట్ గర్భవతిని తెలియగానే అబ్బా ఉంటే బాగుండు ఈ వార్త చెప్తే బాగుండు అనే ఆతృప్తి ఉంటుంది. ఎవరికి చెప్పుద్ది, మల్లికను అడుగుతుంది, మల్లిక మల్లిక మాలతి మాలిక చూడవా చూడవా ఏడినా ఏలిక హంసిక హంసిక. ఎవరన్నా వెళ్తే చెప్తే బాగుండదు, ఎవరు చెప్పేది మనకి హంసదూతం ఉంది ఎక్కడ నరద దమయంతుల కథలు హంసదూతకి వెళ్తుంది. ఇక్కడ హంసం ఉంది తన స్నేహితురాలు హంసిక హంసిక జాగునేసేయక పోయిరా పోయిరా పోయి మామూలుగా రాకు రాజుతో రాయి అతనికో కానుక ఈయన నేలిక అని చెప్తుంది. చూకున్న చెలికత్తెలు కూడా ఆహా నీలవేణి నువ్వు రాజ్యాన్నిలే మారాణి అన్నీ చెప్తారు. ఈ కోరస్ రాయాలి. ఆ గర్భ అంటే తను కన్సీవ్ అయింది అనేది కూడా చూలు చూలు దాల్చిందని అనే మాట నిండు చూలాలు అనే పదం మేము వింటూ ఉంటాం ఈ మధ్య. అసలు సాధారణంగా ఒక పాట ఏ పాటల్లోనూ ఇది రాలేదు. చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇందాక చెప్పారు గుణగారు చలనారుద్దు ఒకటే స్టాంజా అదే రిపీట్ అవుతూ ఉంటుంది అని. అదే అవును. ఎందుకంటే అది అది కూడా గొప్ప నిర్ణయం. ఎలా ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఏం మారట్లేదు, ఎలా ఉన్నదో అలాగే ఉంది, సీజన్లు మారుతున్నాయి అంతే. వెయిటింగ్ ఇస్ సేమ్ సేమ్ అవును సేమ్. అక్కడ మొనాటిని రాకుండా మణిగారు ఏం చేశారు, సాగుమా మేఘమా అని రాస్తే ఇక్కడే నాకు ఇంకా గుర్తు, అప్పటికప్పుడు సింగర్స్ అక్కడ పాడుతూ ఉంటే ఒక నిమిషం ఆగు అని చెప్పి అప్పటికప్పుడు మార్చారు. సాగుమా మేఘమా ఆ పిచ్చిలో ఎత్తుకున్నారు. స్వామినే చేరుమా వానలే వీణలై మా కథే పాడుమా. మళ్ళీ వేరే కథ ఏం పాడదు, మా కథే పాడు. మేఘమా అక్కడ చిన్న పాజ్ పాజ్ రెండు సాగుమా మేఘమా సాగుమా మేఘమా అలా ఆ సందర్భానికి తగినట్టు సంగీతం సాహిత్యం అలా కుదిరినాయి. అక్కడే చెప్పింది నీ చెలి నెచ్చలి పాడితే చంపేస్తారు. నీ చెలి నెచ్చలి చూలు దాల్చిందని శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా. మళ్ళీ దారి మర్చిపోయాడేమో. మేఘం మనం ఆకాశమే మనకు దారి చూపించేది, నక్షత్రాలను వాడిని అది శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా. అక్కడ మళ్ళీ గుణగారికి ఛాలెంజ్, వెంటనే సీజన్స్ చెప్పాలి. ఇవి మనకున్నాయి ఆరు ఋతువులు మనకి తెలుగులో, ఇంగ్లీష్ వాడి సీజన్స్ వేరే. మనం ఆరు ఋతువులు చెప్పాలి. ఇక్కడ వానాకాలం చెప్పాము, ఆ తర్వాత వచ్చే శరత్కాలం. నేనేంటి లిరికల్గా కన్వీనియంట్గా నేను టక్మని శరత్కాలంలోకి వెళ్ళిపోయాను. అక్కడ మణిగారు ఏమి చేంజ్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, చూన్ అలాగే ఉంది కనుక.